తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం హేయమైన చర్యని అన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన కర్రలతో దాడులకు పంపించడం ఇంతకన్నా దారుణమైన ఘటనలు ఇంకేమైనా ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఇళ్లపైకి దాడులు చేసేదానికి పురికొల్పుతా ఉన్నారు వాళ్ళ పార్టీ శ్రేణుల్ని. ఇది కరెక్ట్ కాదు. తెలుగుదేశం ఈ విధానాలు అవలంబిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. వెంటనే ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళందరి పైన కూడా కేసు బుక్ చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ. ఈరోజు రౌడీ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చారా మీరు? రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించే అంత మహోన్నత మన్నలను పొందిన వ్యక్తి పైన ఈరోజు ఇంటి పైన దాడికి వైసీపీ శ్రేణులు ప్రోత్సహించడం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా దుమ్మికి పాల్పడితే ఇది కరెక్ట్ కాదు. వెంటనే కూడా ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. ఇది కరెక్ట్ కాదు. వెంటనే కూడా ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్రలతో దాడులకు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇంకా దీన్ని ఏమనాలి? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఇలాంటి